హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కాశీ అన్నపూర్ణాదేవిని చక్కగా ఇంటిలోనే పసుపు కుంకుమ పాలతో అభిషేకం చేసుకుని మనం చక్కగా ఇంటిలోనే పూజ చేసుకోవచ్చు. కాశీ అన్నపూర్ణేశ్వరి అండి. కాశీ అన్నపూర్ణేశ్వరి కాశీ, కాశీలో అన్నపూర్ణేశ్వరి అన్నం ప్రసాదించే చాలా ఫేమస్ టెంపుల్ ఉందండి. కాశీ పోయినప్పుడు మీరు కూడా దర్శించుకోండి. కాశీ అన్నపూర్ణేశ్వరికి మనం ఇప్పుడు అభిషేకం ఎలా చేసుకోవాలో ఇంటిలోనే నేను చూపిస్తాను. ముందుగా అమ్మవారిని మంచి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేస్తూ మనం ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః, 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 ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః అని అంటూ మనము అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి. అమ్మవారికి మనం మంచినీళ్లతో అభిషేకం చేసిన తరువాత పాలతో అభిషేకం చేసుకోవాలి. ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః, 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 ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః అని మనం ఇలాగా అభిషేకం చేసుకోవాలండి పాలతో. పాలతో అభిషేకం చేసుకున్నాక మళ్ళీ మంచినీళ్లతో అమ్మవారిని మళ్ళీ మనం చేసుకోవాలి. ఓం మాతా అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః అని మనం నీళ్ళతో కూడా అభిషేకం చేశాం కదండి. ఇప్పుడు అమ్మవారిని పసుపుతో, పసుపు నీళ్ళల్లో కలిపి అమ్మవారిని ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరమ్మ, ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమః. మనం అలాగా అమ్మవారిని చక్కగా పసుపుతో కూడా మనం ఇలాగా పూజ చేసుకోవాలి, పసుపుతో కూడా అభిషేకం చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి కుంకుమతో ఓం కాశీ పురంధేశ్వరియే నమః, ఓం కాశీ పురంధేశ్వరియే నమః, ఓం కాశీ పురంధేశ్వరియే నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః అంటూ కుంకుమతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం కాశీ పురంధేశ్వరియే నమః, ఓం కాశీ పురంధేశ్వరియే నమః అంటూ కుంకుమ పూజ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అమ్మవారిని మళ్ళీ మంచినీళ్ళతో మంచిగా కడుక్కోవాలి, మంచిగా నీటుగా అమ్మవారిని నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు మంచినీళ్ళతో అమ్మవారికి ఓం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః అంటూ అమ్మవారిని ఇలా మంచినీళ్ళతో చేసుకున్న తర్వాత అమ్మవారిని పువ్వులతో కూడా చేసుకోవాలి. ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః అని మనం నమస్కారం చేసుకోవాలి. ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియే నమః. మనం ఇలాగా అన్ని ఇలాగా అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని చక్కగా మనం అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని ఒక గిన్నెలో పోసుకోవాలండి. ఈ అభిషేకం చేసిన వాటర్ని మనం పూల మొక్కలకి పోసుకోవాలండి, మొక్కల్లో పోసుకోవాలి, బయట ఎక్కడ పారిపోయకూడదు. మనం ఇలా పూజ చేసుకున్న ఆ పాలుని, కుంకుమని, పసుపుని మొక్కల్లో పోయాలండి. అభిషేకం చేసుకున్న వాటర్ని పక్కన మనం అక్కడ పెట్టుకుందామండి. ఇప్పుడు అమ్మవారిని మనం పూజ చేసుకోవడం కోసం అభిషేకం అయిన తర్వాత అన్నపూర్ణాదేవిని మనము పువ్వులతో అమ్మవారిని ముగ్గు వేసుకుని అభిషేకం చేసుకోవాలి. మనం ఇలాగా ఒక ప్లేట్ పెట్టుకొని అమ్మవారికి పద్మం పువ్వు అంటే చాలా ఇష్టం అన్నమాట. ముగ్గుతో మనకి ముగ్గులు ఇలాంటి అమ్మేయి దొరుకుతాయండి మార్కెట్లో. మనం తెచ్చుకొని చక్కగా ఇలాగా ముగ్గుతో డిజైన్ లాగా పద్మం లాగా వేసుకుంటే చక్కగా పద్మం ఆకారంలో చక్కగా పడుతుందండి. ఇలాగా ముగ్గుని ఇలా జరిపితే పద్మం ఆకారంలో వస్తుందన్నమాట. ఇలాగ మంచి డిజైన్తో మనం ముగ్గు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత
ఇలాగా పద్మం లాంటి పుష్పాన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాని మీద పసుపు కుంకుమ పెట్టుకోవాలి, పసుపు కుంకుమ వేసుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమతో చక్కగా ఇలాగా ముగ్గు వేసుకున్న తర్వాత, పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మనం రాగి చెంబు ఉంటుంది కదండి, రాగి చెంబుకి మనం చక్కగా చుట్టూతా బొట్లు పెట్టుకోవాలండి. గంధం బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారు అన్నం పరబ్రహ్మతో సమానం కదా, అమ్మవారు ధాన్యం అంటేనే అమ్మవారు అన్నమాట. ఇలాగా మనం బొట్లు పెట్టుకోవాలండి. రాగి చెంబు నిండుగా బియ్యం పోసుకొని, ధాన్యం రైస్ పోసుకొని మనం ఇలాగా అమ్మవారిని రాగి చెంబు ముగ్గు మీద పెట్టుకొని ఇలా ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి చెంబుకి బొట్టు పెట్టుకున్నాం కదా, రాగి చెంబుని ముగ్గు మీద పెట్టుకోవాలండి. ముగ్గు మీద పెట్టుకోవాలి. ఇలా ముగ్గు మీద పెట్టుకున్న తర్వాత మనం అమ్మవారిని గంధముతో బొట్లు పెట్టుకోవాలండి. అమ్మవారికి అభిషేకం అయిపోయింది కదా, అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. ఇలా అమ్మవారిని మధ్యలో పెట్టి అమ్మవారిని బియ్యం మీద మధ్యలో పెట్టాలండి. పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పూలు పెట్టుకోవాలి. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అమ్మవారికి పెట్టుకోవాలి. ఇలా అమ్మవారికి మనం పువ్వులు పెట్టుకోవాలి. ఇలా పువ్వులు పెట్టుకున్నాం కదా, అమ్మవారికి నైవేద్యంగా పొంగలిని సమర్పించవచ్చండి. పొంగలితో పాటు అమ్మవారికి అన్నపూర్ణాదేవికి అన్నం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దద్దోజనం కూడా తయారు చేసి పెట్టొచ్చు. దద్దోజనంతో పాటు అమ్మవారికి పొంగలి, సేమియా, పాలతో చేసిన పదార్థాలన్నా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారికి పళ్ళు కూడా చాలా ఇష్టం. జీవులకు ఆకలి తీర్చే కాయగూరలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే ఎప్పుడు ఆకలి బాధ అనేది ఉండదన్నమాట. నిత్యానందకరి వరభయకరి సౌందర్య రత్నాకరి కాశీపురందేశ్వరి శ్రీ అన్నపూర్ణేశ్వరి శ్రీ ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి నమః అంటూ మనం ఇలా పూజ చేసుకోనండి. అమ్మవారికి నైవేద్యంగా పళ్ళుని మనం ప్రసాదించాలి. అమ్మవారికి మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళుని అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించుకోవాలన్నమాట. ఇలాగా అమ్మవారిని పూజించుకున్నట్టయితే మీకు ఆకలి బాధలు ఉండవు. సమస్త జీవకోటికి ఆహారాన్ని తెచ్చే అన్నపూర్ణాదేవి మనం ఇలాగా పూజ చేసుకుంటే అండి చాలా మంచిదన్నమాట. కాశీ అన్నపూర్ణాదేవి బొమ్మలు మనకి అన్ని మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయండి. పూజా సామాగ్రి అమ్మే కొట్లలో చక్కగా దొరుకుతున్నాయి. అన్నపూర్ణాదేవిని నిత్యం మనం పూజ చేసుకున్నట్టయితే అమ్మవారు అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది. ధనధాన్యాలతో సిరి సంపదలతో మనం ఎప్పుడు తులతూగుతూ ఉంటామన్నమాట. అన్నానికి ఎప్పుడు మనకి ఎటువంటి ఆటంకం అనేది ఉండదన్నమాట. మనం చక్కగా ఇలా పెట్టుకొని పూజ చేసుకొని అభిషేకము చక్కగా అమ్మవారి పూజా మందిరంలో పెట్టుకొని నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి ఇచ్చి అమ్మవారికి మంగళహారతి పాట పాడుకొని మనం ఇలా పూజ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు నేను షేర్ చేస్తానండి.
చూసారండి అన్నపూర్ణాదేవిని చక్కగా మనం ఇలాగా పెట్టుకొని ఎంత బాగా మనం దర్శించుకోవచ్చో చూసారా. అమ్మవారిని మీకు దగ్గరగా చూపిస్తున్నాను. కాశీ అన్నపూర్ణాదేవి ఇలా మనం చక్కగా ఇలా చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఎంత బాగుంటుందో అన్నమాట. అన్నపూర్ణాదేవి బొమ్మ చూసారా ఎంత బాగుందో. నా దగ్గర చిన్న బొమ్మే ఉందండి. ఇలాగా పద్మం పువ్వు వేసుకొని అమ్మవారికి ఇలా రాగి చెంబులో బియ్యం పోసుకొని ఇలా అమ్మవారిని పెట్టుకోవాలి. ధన్యవాదాలు.